ఈవెన్ ప్యాంట్లు నిక్కర్లు కూడా అలానే ఇప్పేసి మార్చేసుకుంటున్నారు. వాట్స్ యువర్ నేమ్? తల్హా. తల్హా, ఒక మంచి డ్రెస్ చూచరా. కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా తక్కువ, 450 సరిపోయింది సైజు. సో ఇక్కడైతే షాపింగ్ ఫుల్ ఫ్లెజ్ లో జరుగుతుంది ఇప్పుడు. వాటర్ ప్రూఫ్ నిక్కర్. ఈ బామ్ గారి కలెక్షన్ అయితే సూపర్ ఉంది, అసలు అందం చూసుకుంటుంది, అందం చూసుకుంటుంది రా. హలో హ్యాపీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు సండే, మన ఊర్లో ఎవ్రీ సండే సండే మార్కెట్స్ అయితే జరుగుతాయి కదా, అలాగే టర్కీలో కూడా ప్రతి ఊర్లోనూ సండే మార్కెట్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ లోకల్ గా బట్టలని చెప్పులని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తూ ఉంటారు. బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతూ ఉంటుంది. సో అందుకని ఈ మార్కెట్ చాలా ఫేమస్. సో రండి, ఇప్పుడు లోపలికి వెళ్ళి లుక్ చేసేసుకుందాం. టైం అయితే 5 అయింది. వచ్చి చూసేయండి మీరు కూడా. అన్ని బ్రాండెడ్, బాస్ అంటున్నారు, జారా అంటున్నారు, అండర్ ఆర్మర్, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఏంటి కథ? ఇక్కడైతే డ్రెస్సెస్, ఇంటికి కావాల్సిన చిన్న చిన్న సామాన్లు ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు చూడండి. జస్ట్ 100 లిరాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైసెస్. 100, 150, 200, 75 నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే వెళ్తుంది. చూడండి ఎంత మంది ఉన్నారో, ఎంత పెద్ద మార్కెట్ చూడండి. మేము కూడా ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి రెండు కొందాం అనుకుంటున్నాం. సో ఇదైతే 150 లిరాస్ అంట, 450 450 మన ఇండియా కరెన్సీ పోతే అంటారా. గుచ్చి అంటారే ఏంట్రా బాబు, ఇది ఆర్మని ఎక్స్చేంజ్. దాని మీద నార్త్ ఫేస్ బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. సో నేనైతే ఇప్పుడు ఇది వేసి చూడబోతున్నాను, సరిపోతుందిరా. కొంత బాగానే ఉందా? వేసుకో, మొత్తం వేసుకోకుండా. అలాగే ఎలా ఉంది, సరిపోయిందా సైజు? బాగానే ఉందా? ఇది ఇంకొక పీస్, ఇది ఇందులో అయితే ఇక్కడ ఉంది బొక్క. సో ఇలా ఉంది. సో ఇదైతే పెద్దగా కనపడదు, మీకు అది పెద్ద థింగ్ లేదంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. మనమైతే ఇప్పుడు అది తీసుకుంటున్నామా, పెట్టి పెడదాం. ఇంకా అన్ని చూసేసి ఇంకేది దొరకకపోతే తీసుకుందాం. ఇంకా పైన చూడ జాకెట్, అది సూపర్ ఉంది, అది రెడ్ ఆ కలర్ బాగుంది. ఈ జాకెట్ ఉంది పైన, ఇది కూడా గడి సీపీఎం కదా. ఇలా అందరూ వేసుకునే అనుకుంటా. సో ఈ షాప్ అయితే మొత్తం డెడికేటెడ్ ఫర్ అమ్మాయిలు. సో ఇక్కడైతే షాపింగ్ ఫుల్ ఫ్లెజ్ లో జరుగుతుంది ఇప్పుడు. అంతేనా? అంతేనా, ఏం జరగట్లేదు. ఇవన్నీ కూడా 50 లిరాస్ అంటే మన ఊరు ప్రైస్ లో 130 రూపాయలు 125 ఆ రేంజ్. ఈ మార్కెట్ లో దొరకని బ్రాండ్ అంటే ఏది లేదు చూడండి. టామీ హిల్ఫిగర్, నార్త్ ఫేస్, బాస్, హుగో బాస్, అన్ని ఏ టు జెడ్, బర్బెరీ. ఇది బర్బెరీ. కొన్ని కొన్ని అయితే ఇలాగ ప్యాకింగ్ తో కూడా ఉన్నాయి. తీసుకుంటాం, అది బర్బెరీ డైరెక్ట్లీ ఫ్రమ్ లండన్ ఇంగ్లాండ్. ఈ మార్కెట్ వచ్చిన కూడా ఓన్లీ బడ్జెట్ షాపర్స్ కాదు, అందరూ ఏ టు జెడ్, ఈవెన్ పాష్గా ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అయితే బేరాలు ఆడుతున్నారు. అలాంటి ఒక మార్కెట్ ఇది. వాటర్ ప్రూఫ్ నిక్కర్. అడ్వెంచర్స్ లేకపోతే బీచ్కి వెళ్తున్నారంటే వాటి డ్రెస్సెస్ సపరేట్గా ఉంది. సో బయట నుంచి చూడడానికి ఈ మార్కెట్ చాలా చిన్నగా అనిపించిన, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. ఇక్కడ నాట్ జస్ట్ డ్రెస్సెస్, ఇలాంటి యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అద్దాలు అని ఇదని. అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకి ఎక్కువ వెరైటీస్ ఉంది మొత్తం. అసలు అబ్బాయిల షాప్సే లేవు కదరా, అమ్మాయిలుగా లేవు, ఇవన్నీ అమ్మాయిలదే కదరా. ఎరా ఇక్కడ చూడ, అమ్మాయిలకి అన్ని యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. 40 లిరాస్ అంట అన్ని. ఏ మ్యాన్, డైరా టై అండ్ డై ఇవి వేసుకుని వస్తున్నారు అందరు బీచ్కి కదా. ఇక్కడ అందరు బీచ్లో ఈ టై అండ్ డై వేసుకుని బామ్మగారు అందరూ రెచ్చిపోతున్నారు. ఇవన్నీ ఇన్నర్ వేర్స్, ఇది కూడా అన్ని బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. ఈ బామ్ గారి కలెక్షన్ అయితే సూపర్ ఉంది. అసలు పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఎక్కువ ఎక్కువ చెప్పేస్తారు అవన్నీ కూడా. ఇక్కడ మొత్తం అంతా క్రాచెటింగ్, క్రాచెట్ చేసిన బ్యాగ్ 300 లిరాస్ అంటున్నారు, 900 రూపీస్. నైకీ రా, మేబీ నైకీ ప్రాజెక్ట్ రాక్. ఇది తీసేసుకుంటే నలగకుండా ఉంటాయారా? ఇది ఎలా చూడు, రెడ్ దోపని, ఇది అండర్ ఆర్మర్. ఇది విజిబుల్గా అట్లా ఏం కనిపించలేదు, డ్యామేజ్ కూడా కనిపించట్లేదు కదా.
సో ఇక్కడైతే ప్లాంట్లు అని ఒక్కోటి బ్రాండ్ అరే కొలంబియా, నైకి, నేషనల్ జియోగ్రఫిక్, అండర్ ఆర్మర్, అడిడాస్, పూమా, ఫోపర్రారే ఇది బాగున్నాయి. సో ఇక్కడైతే డెనిమ్ జాకెట్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అది చూడండి ఎంత ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉన్నాయో. రచ్చ రచ్చి కళ్యాణి రచ్చ రచ్చ. ఇంకా కాటన్ డ్రెస్సెస్ కూడా ఇటు సైడ్ మా బామ్గా చూడండి ఎంతెంత పర్ఫార్మెన్సింగ్ చేస్తుందో. ఏసీ అందం చూసుకుంటుంది, అందం చూసుకుంటుంది రామా. ఇక్కడైతే కొన్ని డ్రెస్సులు కనిపించిన అట్లయితే కాకి ఎరిగినట్టు ఉంది లైట్. ఏం పడినాయో అవన్నీ అట్టట్లే ఉన్నాయి, కనీసం తుడుచుకోవచ్చు వాళ్ళు. అరే తమ్ముడు, వాట్స్ యువర్ నేమ్? తల్హా. తల్హా ఒక మంచి డ్రెస్ చూచరా. టైం ఇప్పుడు 7 అయింది, అందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా సర్దుకొని వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి ఒక 7:38 ఇవన్నీ క్లోజ్ చేసారనుకుంటా, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అందరూ సర్దుకొని వెళ్ళిపోతున్నారు, అన్ని క్లోజ్ చేస్తారు. ఎవరు ఇప్పుడు కొన్ని షాప్స్ లో అయితే మనం ఏదైనా డ్రెస్ అడుగుతుంటే కూడా చూసి చెక్ ఇంట్రెస్ట్ చేయించి ఇట్లా అందరు ప్యాక్ చేసుకుని వాళ్ళ బండ్లు బయట ఉన్నాయి కదా, అందులో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో చూస్తున్నారు కదా అంత క్లోజింగ్ టైమే, రష్ రష్ రష్గా ఉంది. క్లోజ్ చేసి ఇలా వాళ్ళు మొత్తం పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇదే ఈయనే మన తమ్ముడు, చూడండి ఎంత బిజీగా రచ్చ రచ్చగా చేస్తున్నాడు. బ్రదర్ బాయ్, బ్రో బ్రో బాయ్. ఎస్ హాయ్. షాక్ అయిపోతారేమో. హలో. ఈ కలర్ షార్ట్ వేసుకుంటావా? పొడుగుదే లేవు, అన్ని పొట్టివే ఉన్నాయి కదా. సో మనం అయితే 5 ఎంటర్ అయ్యాము, అసలు టైం ఎలా పోయిందో తెలియదు. కానీ మనం ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఇది తీసి పక్కన పెట్టమన్నాం. ఇది నాకు చూసాం కదా కాలర్ దగ్గర లైట్ స్టిచ్ ఉంది. సో ఇది పక్కకి పెట్టమన్నాం. ఇంకా 2 అవర్స్ స్పెండ్ చేసాం, 5 నుంచి 7 వరకు. ఒక్క షాప్లో కూడా ఏ ఐటెం నచ్చలా. కొన్ని షాప్స్లో అయితే కొన్ని వాడేసినట్టు ఉన్నాయి, కొన్ని షాప్లో అయితే కొన్ని దుమ్ము పట్టేసింది, కొన్ని కొన్ని షాప్స్లో అయితే చాలా బాగుంది కానీ ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. బ్రాండెడ్ షోరూమ్స్లో ఎంత ప్రైస్ ఉంటుందో దానికంటే ఎక్కువ చెప్తున్నారు. సో కాబట్టి ఆప్షన్స్ అయితే మాకు చాలా తక్కువ అయిపోయింది. ఒకటి మాత్రమే కొనుక్కొని వచ్చాం. జేక్ అయితే అసలు ఏం దొరకలేదు. 2 అవర్స్ ఫుల్ తిరిగి 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 కాలు నొప్పి వస్తుంది. ఇప్పుడు ఎదురు ఒక పార్క్ ఉంది, సో ఆ బజార్కి ఆపోజిట్లో పార్క్ ఉంది. ఈ పార్క్లో కూడా మనం చూసుకుంటే చిన్న చిన్న షాప్స్ ఇలా ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే కొంచెం మంచి ప్రైస్లో తీసుకోవచ్చు అనుకుంటా, అంటే మరీ ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఏమో మరి చూద్దాం. ఈ షాప్స్లో షాపింగ్కి అయితే సపరేట్గా ట్రయల్ రూమ్ అంటూ ఏముండదు, అందరూ అక్కడి నుంచి తీసేసి అక్కడ వేసేసుకుంటారు. నార్మల్గా పైన షర్ట్ మాత్రం కాదు, ఈవెన్ ప్యాంట్లు నిక్కర్లు కూడా అలానే ఇప్పేసి మార్చేసుకుంటున్నారు. ఇప్పుడు మెనకాల చూసుకుంటే కొంతమంది అలా ఇక్కడే డ్రెస్ కొని ఇక్కడ వేసేసుకొని ఇక్కడే ట్రయల్ చేసేసుకొని వద్దంటే వీటిని రిటర్న్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ షాప్ పెట్టుకున్న వాళ్ళు అయితే ఆ క్లోజింగ్ హరీలో లేదు. ఈవెన్ ఇప్పుడు టైం 7:15 అయినా కూడా వీళ్ళైతే రిలాక్స్గానే ఉన్నారు. మేబీ వీళ్ళకి ఆ రూల్స్ ఉండవనుకుంటా ఈ టైం క్లోజ్ చేసేయాలని. చూడండి ఈ డ్రెస్సెస్ రచ్చరచ్చుకుని బాగుంది, బాగుంది, లైట్ వెయిట్గా ఉంటుంది చూడు. సో చూసారు కదా ఇదే సండే మార్కెట్. సో అన్ని రకాల బట్టలు అందరికి అన్ని రకాలుగా ఉన్నాయి. 50 లీరాస్ నుంచి 5000 లీరాస్ వరకు బడ్జెట్ లో ప్రతి ఐటమ్ ఉంది. ఆ ఒక్క షర్ట్ మనం షోరూమ్ లో తీస్తే ఒక 30,000-40,000 ఉండే షర్ట్ ఇక్కడ జస్ట్ 1,000 రూపాయలకే ఉందన్నమాట. సో yes, that's it for today's vlog guys. నెక్స్ట్ వీడియోలో టర్కీలో ఒక ఫ్యామిలీ మెంబర్కి ఎంత ఖర్చు అవుతుంది, గ్రాసరీకి రెంట్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా రాబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి. See you in the next video. Until then, signing off, your Telugu nomads. Revanthan. Yeah. Bye. Bye. Bye.